Tehsildar Vadalaveeraya Bhu Bhagavatam Pai Prakasam Jilla Joint Collector Vishwanath Vicharana Chepattaru. Markapuram Sthanika RDO Karyalayamlo Jarigina Vicharanaku Yerragondapalam Pallala Cheruvu Mandalala Nunchi Adhikanga Vachina Badhita Prajalu RDO Karyalayaniki Cherukoni Tama Vadananu Telichesaru. Pallala Cheruvu DT Ga Untu Yerragondapalam Incharge Tehsildar Ga Vadalaveeraya Ravadam Jarigindani Vachinappatiki వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల కాలంలో రాజకీయ అండదండలు రియల్ ఎస్టేట్ వ్యక్తులతో కుమ్మక్కై అక్రమార్జన తెరకు లేపినట్టుగా తెలుస్తోంది. అలాగే అతడి భార్య వైసీపీ సర్పంచ్ కావడం అదే మండలానికి తహసీల్దార్గా ఉండటం వలన అవినీతికి అంతే లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేసి ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్న వీరయ్యను విధుల నుంచి పూర్తిగా రిమూవ్ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా విచారణకు వచ్చిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం తహసీల్దార్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 18 మందిని నోటీసులు ఇవ్వడం జరిగిందని ఇంకా చాలా మంది హాజరు కాలేదని తెలిపారు. రెండవ నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుందని ఇప్పటి వరకు 30 వరకు ఫిర్యాదులు వచ్చాయని వాటన్నిటినీ పరిశీలించి నివేదికను తయారు చేసిన తర్వాత దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎర్రగొండపాలెంలో ఇన్ని అవినీతి జరుగుతున్నాయి, మినిస్టర్ అడ్డాలోని ఇన్ని జరుగుతుండే మినిస్టర్కి తెలియకుండా ఉంటాయా? వాళ్ళు అసైన్మెంట్ భూమిలు వెంచలేసి అన్ని కోట్ల కోట్లకు అమ్ముతున్నారు, మినిస్టర్కి తెలియకుండా ఉంటుందా? అసలు దీన్ని అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఎంఆర్ఓకి ఇన్ని ఎలా చేస్తున్నారు? ఎవరిని చూసుకొని ఎండ వెనక అంటే నాకు తెలిసిన వాడుకు వీళ్ళు ఇన్ని చేస్తున్నా కానీ ఎంఆర్ఓకి సంబంధించి ఆయన వాటలు ఆయనకి వెళ్తున్నాయి అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇన్ని అవినీతులు జరుగుతుంటే మినిస్టర్కి ఊర్లో తెలియకుండా ఉంటాయా? చెప్పండి, మీరే చెప్పండి. ఇన్ని తెలియకుండా ఉంటాయి మినిస్టర్కి? ఒక ఎంఆర్ఓ అతను ఇన్ని కోట్లు జీరోలో ఉన్న అతను 100 కోట్లకు సంపాదించినంటే ఎట్లా? ఎవరిని చూసుకొని అండి వెనకాల? మర్డర్ జరిగింది, దాని తర్వాత పోలీస్ కేసెస్ కూడా ఫైల్ అయింది, అండ్ ఇన్ దట్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో దానికి ఫాలో అప్గా ప్లస్ ఒక ఆ టైంలో వచ్చిన చాలా పేపర్ క్లిప్పింగ్, అక్కడ వచ్చిన అలిగేషన్స్ ప్రకారం అలిగేషన్స్ని ఒకసారి ఇన్క్వైర్ చేయడానికి ఇక్కడ మార్కాపూర్